నిన్న నాన్నతో మాట్లాడినప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాను, రేపు వచ్చేస్తానని అబద్ధం చెప్పాను, ఈ ట్రిప్లో నీతో ఉన్నానని చెప్పలేదు, అర్థమైందా? నేను మా ఇంట్లో ఏం చెప్పలేదు నువ్వు వస్తున్నట్టు. ఏ తెలీదు అంటే, బయలుదేరేటప్పుడు ఏం చెప్పలేదు, మనం మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు సడన్గా చెప్తే ఏదో తప్పుగా అనుకుంటారని, పైగా మనం తప్పేం చేయట్లేదు. తప్పేం చేయనప్పుడు తప్పుగా అనుకుంటే తప్పే కదా. సరే, ముందు నీ ఫోన్ నంబర్ చెప్పు. నీ నంబర్ కూడా నా దగ్గర లేదు, తీసుకో. 941 నేను ఎవడో అని సేవ్ చేసుకుంటున్నా. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. వెళ్ళొద్దు నాతోని ఉండని నీతో చెప్పాలని తప్పించాను. వెతికే చెలుమే నీడే నీలా నన్ను చేరితే బాగుంటుంది అనిపించింది. లీలా, ఇంట్లో ఇంట్లో ఎవరికి చెప్పద్దే, నేను చచ్చిపోతే మాత్రమే చెప్పలేదా, మనమే చూసుకుందాం. లీలా, నేను ఈ విషయం నీకు చెప్పకుండా చచ్చిపోతే నన్ను నేను క్షమించుకోలేను. ఐ లవ్ యూ లీలా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే, యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోతానేమో అనే భయంతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశాను. అంతకన్నా ఎక్కువ భయపడ్డాను నేను హాస్పిటల్లో కళ్ళు తెరిచినప్పుడు నువ్వు పక్కన లేవని. నువ్వే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నా పేరు మహేష్ అని రిజిస్టర్ చేశావని చెప్పారు, కానీ ఆ తర్వాత నువ్వు నాతో లేవు, అసలు నీకేమైందో అని భయపడ్డాను. కన్యాకుమారి సన్ రైజ్ అయితే ఇట్స్ బ్యూటిఫుల్, మీరందరూ చూడాల్సిందే చెప్తున్నాను. సరే అయితే నేను వెళ్ళాలి, అమ్మా నాన్నకు చెప్పు నేను ఎల్లుండి పొద్దున వస్తానని, నేను బానే ఉన్నానని చెప్పు. చెప్పు మైత్రి. ఓకే బాయ్. సార్, ఏ నా గవర్నమెంట్ హాస్పిటల్ అల్దర్ చేయి. నిన్ను కనుకోడానికి 2-3 గంటలు పడింది బా, నా వచ్చినాను హింది. ఓకే ఓకే చిల్. ఇంకా నయం, నేను బతికిపోయాను, లేదా పడి పైకి పార్సల్ అయిపోయాను. దావాలి, దేవుడు ఉన్నాడ్రా. బైక్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ దెబ్బలన్నీ నథింగ్, నా బాధ అంతా దాని గురించే. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అంట మావ, వాడికి ఉద్దేశి పారిపోయాడు. ఆ లారీ గాడు మాత్రం నాకు దొరుకుని ఉంటే చంపేసి ఉండేవాడిని. తను కూడా అప్పటి నుంచి
ఎక్కడుందో ఏమైందో అర్థం కావట్లేదురా. ఐ షూర్ తనకేం కాలేదు కదా, తను సపోజ్ ప్రోసెప్పి పడిపోయింది కదా. తనే నన్ను అడ్మిట్ చేసి వెళ్ళిందంటరా, డాక్టర్ కూడా చెప్పాడరా. అమ్మాయిరా, కట్ చేసి దొబ్బేసింది. హలో, నేనే లీలాని. లీలా, సారీ నేను 3 రోజులుగా మాట్లాడలేకపోయాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? నేను హాస్పిటల్కి ఫోన్ చేసి నీ గురించి అడిగాను. నీకేం కాలేదు, ఏం పర్వాలేదు అని చెప్పారు. థ్యాంక్ గాడ్. సారీ నేను నీతో ఇప్పుడక్కట్లేను. నీ పేరు మహేష్ అని నేనే రిజిస్టర్ చేశాను. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాల్సిన సిచ్యువేషన్. ఇక్కడ ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాన్ని ఇప్పుడు చేశారు, హాస్పిటల్లో ఉన్నారు, నేను ఆయనతోనే ఉన్నాను. బతకడం కష్టం అని డాక్టర్ చెప్తున్నాను. అమ్మని కూడా చంపడానికి ట్రై చేశారు. ఇట్స్ ఎ ప్లాన్ టు కిల్ బోత్ ఆఫ్ దెం. అటెంప్ట్? వాట్? ఏమంటున్నావు? ఆ రోజు మనల్ని గుద్దిన అట్రా యాక్సిడెంట్ కాదు, నన్ను చంపడానికి పంపింది. నేను నిన్ను అడ్మిట్ చేసి వెయిట్ చేస్తుంటే నాన్నే ఫోన్ చేసి చెప్పారు దీని గురించి. నువ్వు అక్కడ ఉండకు, వెంటనే వచ్చాయని చెప్పారు. నాన్నతో మాట్లాడుతుండగా ఆయన మీద అటాక్ జరిగింది, నాకు వినిపించింది. కానీ మీ ఫ్యామిలీకి ఎందుకు జరుగుతుంది లీలా? మీ మీద అటెంప్ట్ ఏంటి? నాకు ఇప్పుడు ఏం తెలియదు. ఐఎమ్ రియలీ సారీ. నా వల్లే నీకు ఇదంతా. అంతా 1 సెకండ్లో మారిపోయింది. నువ్వు అక్కడ ఉండకు, ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. ఐల్ కాల్ యూ వన్స్ యువర్ హోమ్. సో ప్లాన్ చేసి నీ బైక్ను గుద్దారు రోడ్లో ట్రక్తోనా? అలా అంతని చెప్పింది. ఏ తెలీదంద్రా, ఏం చెప్పలేదు. దారుణంరా బావా, ఏంట్రా ఇది? ఇంత తెలిసిన తర్వాత కూడా మనం తను చూడడానికి వెళ్ళబోతున్నాం, తనతోనే ఉండబోతున్నాం. ఎందుకు? నేను ఒక తప్పు చేశానురా. ఏంట్రా? బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్ మీద పడిపోయినప్పుడు ఐ లవ్ యూ లీలా అని చెప్పేశాను. అప్పుడా? ఆ టైమింగ్లోనా? నేను ఖచ్చితంగా పోతాను అనుకున్నాను, చెప్పేశానురా. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదామను, నాన్న గుడ్ బై చెప్దామను, కనీసం నాతో మాట్లాడాలనిపించలేదురా? అవన్నీ కళ్ళ ముందు ఫ్లాషెస్లా కదలేరా, కానీ చివరికి లవ్వే ముఖ్యం అనిపించింది.